हाई अंडी वेलकम बैक टू मै चैनल मी इंटी अम्माई सो ई रोज ना वीडियो वच्चेसि बिग बॉस सीजन 6 డే 79 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్స్ ఆల్ ఆదిరెడ్డిస్ డే అని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకు అని అంటే ఈరోజు వాళ్ళ వైఫ్ వచ్చిందనమాట. సో అది మాట్లాడుకుందాము. దానికంటే ముందు డే ఎలా స్టార్ట్ అయింది అని అంటే బీబీ కోచింగ్ సెంటర్ లాగా అనమాట, లైక్ టీచర్ అండ్ స్టూడెంట్ గేమ్ లాగా. ప్రీవియస్ ఎపిసోడ్స్లో ప్రీవియస్ సీజన్స్లో కూడా మనం చూసాం కదా, సేమ్ అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తారు, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి, ఎంటర్టైనింగ్గా ఉండాలి ఆ టాస్క్ అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆదిరెడ్డికి డ్యాన్స్ ఇచ్చారు, 5 మార్క్ ఇంగ్లీష్ టీచర్ లాగా సత్యాకి మేకప్ అండ్ రాజ్కి సింగింగ్ అని చెప్పేసి ఇచ్చారనమాట, ఈ సబ్జెక్ట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి 5 మార్క్ ఇంగ్లీష్ టీచర్ లాగా తన క్లాస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో తను ఎంటర్టైనింగ్గానే ఉంటారు, చాలా ఎంటర్టైన్ చేస్తారు. అందరూ స్టూడెంట్స్ కూడా బాగా ఫన్నీగా తను మాట్లాడే మాటలకి, వాళ్ళు మాట్లాడేదానికి తను అట్లా చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది తన క్లాస్ కూడా. అండ్ తన క్లాస్ అయిపోగానే ఆదిరెడ్డి గారి వాళ్ళ వైఫ్ వస్తుంది అనమాట. తను యాక్చువల్గా లోపలికి వెళ్తాడు, గార్డెన్ ఏరియా నుంచి లోపలికి వెళ్తాడు అనమాట హౌస్లోకి. ఈలోపు ఈనాయ వాళ్ళకి సౌండ్ వినిపిస్తుంది అనమాట, పాప ఏడవడం సంథింగ్ అట్లా సౌండ్ వినిపించి గెస్ట్ చేస్తారనమాట వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది అని చెప్పేసి. అండ్ ఈనాయ పరిగెత్తుకుంటూ నీకు సర్ప్రైజ్ ఉంది రారా అని అంటుంటే రేవంత్ వాళ్ళు వద్దు చెప్పకు లెట్ ఇట్ బి ఎ సర్ప్రైజ్ అని చెప్పేసి అంటున్నప్పుడు తను వినకుండా వెళ్తుంది. బట్ తను ఏం చెప్పలేదు, సర్ప్రైజ్ అని మాత్రమే చెప్పింది. ఈలోపు లోపలికి వచ్చేస్తుంది అనమాట కవిత అండ్ వాళ్ళ పాప వస్తారనమాట. సో బాగా అప్పుడు ఫ్రీజ్ చేస్తారు హౌస్ మేట్స్ అందరూ ఫ్రీజ్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. అండ్ కవిత గారు వచ్చేసి తనని హగ్ చేసుకుంటారు. పాపం ఫస్ట్ టైం చూస్తుంది కదా, చాలా రోజుల తర్వాత చిన్నపిల్లలు మర్చిపోతారు కదా, అట్లా భయపడి ఏడుస్తుంది అనమాట. కొంచెం ఇంకా తనకి వెళ్ళి ఫుడ్ తినిపిస్తారు, అట్లా కొంచెం సేపు ప్రైవేట్గా మాట్లాడుకుంటారనమాట. మాట్లాడుకొని మంచి చెల్లన్నీ చెప్పుకున్న తర్వాత ఇంకా అందరికి ఫ్యామిలీ హౌస్ మేట్స్ అందరికీ కూడా ఎవరెవరు ఎలా ఆడుతున్నారని చెప్పేసి చెప్తుంది. కొంచెం అది కూడా మంచి ఫన్నీగా అంత బాగుంటుంది. దాని తర్వాత బిగ్ బాస్ కేక్ పంపిస్తారనమాట. ఎందుకు అని అంటే ఈరోజు ఆదిరెడ్డి వాళ్ళ పాప బర్త్డే అనమాట. సో ఆ పర్టికులర్ సెలబ్రేషన్స్ జరుగుతాయన్నమాట. సో ఆదిరెడ్డి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మా పాప బర్త్డే ఫస్ట్ బర్త్డే బిగ్ బాస్ హౌస్లోనే జరగాలన్నది నా కోరిక, ఆ కోరిక నెరవేరుస్తున్నారు, చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి కేక్ కటింగ్ చేపిస్తారు. అండ్ ఈలోపు వాళ్ళు మా లోపల మాట్లాడుకుంటున్నప్పుడు రోహిత్ కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎందుకనంటే మెరీనానే ఎప్పుడు ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి చాలా ఆరాట పడింది ఈ వీక్ కోసం. తను ఉండి ఉంటే బాగుండేది, అట్లీస్ట్ నేను వెళ్ళిపోయి తనున్నా బాగుండేది అని చెప్పేసి తను కొంచెం ఫీల్ అవుతాడనమాట. దాని తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది, సాంగ్ పెట్టారు, డ్యాన్స్ చేశారు అందరూ. ఆ టైంలో రేవంత్ కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాడు, ఎందుకంటే తనకి కూడా వాళ్ళ వైఫ్ నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది కదా. సో అందుకు కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాడనమాట. ఇంకా అంత అయిపోతుంది, బిగ్ బాస్ వెళ్ళిపోవాలి అని చెప్తారు. కవిత మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తే కవిత వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కొంచెం సేపు ఆదిరెడ్డి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడతారనమాట బిగ్ బాస్ తోటి. ఇంతకంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఏముంటుంది, లైఫ్లో ఇంత సక్సెస్, ఇంతకు మించి సక్సెస్ ఏముంటుంది అన్నట్టుగా బిగ్ బాస్ తోటి మాట్లాడి థ్యాంక్ యూ చెప్తారనమాట. దాని తర్వాత శ్రీ సత్య మేకప్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. దాని తర్వాత తను కూడా క్లాస్ స్టార్ట్ చేస్తుంది అక్కడ కూడా ఫన్నీగా అంతా జరిగిపోతుంది అనమాట, అంతా బాగా అవుతుంది. అండ్ ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం డిస్కషన్ వస్తుంది దేని గురించి అని అంటే ఈనాయ చెప్తుంది మార్నింగ్ రేవంత్ టీ తాగాడు, మళ్ళీ అలాగే వంట చేసేటప్పుడు మళ్ళీ పాలు కాచుకొని తాగాడు అని చెప్పేసి డిస్కషన్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ టీ పెట్టాలి కదా, పాలు ఇవ్వండి అని అంటే రేవంత్కి ఇట్లా ఈనాయ అండ్ 5 మార్క్కి కొంచెం డిస్కషన్, నేను ఇప్పటిది ఇప్పుడే ఇస్తాను తర్వాత ఇవ్వను, నాకు కన్ఫ్యూజన్ ఇది అదని ఇంకా డిస్కషన్ ఎప్పుడు ఉండే డిస్కషనే రేవంత్ తోటి అవుతుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ రాజు వాళ్ళ మమ్మీ వస్తారనమాట, మమ్మీ వచ్చి లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి బొట్టు పెట్టి అది దారం ఉంటుంది కదా దేవుడి దారం సంథింగ్ ఏదో అది కట్టి చాలా బాగా ఆడుతున్నావు, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అంతకుముందు గుర్తుపట్టేవారు కదా ఇప్పుడు రాజు వాళ్ళ మమ్మీ అని చెప్పేసి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి చెప్తారు. ఇంకా అట్లా డిస్కషన్స్ జరుగుతాయి, ఎట్లా ఆడుతున్నారు ఏంటి ఇది అని అన్నీ మాట్లాడుకుంటారనమాట. దాని తర్వాత
ఇంకా వాళ్ళకి రాజ్కి చెల్లి ఉంది, తనకి ఒక చిన్న పాప ఉందన్నమాట. సో బిగ్ బాస్ సో థాట్ఫుల్గా వాళ్ళ పాప ఐ మీన్ రాజ్ వాళ్ళ చెల్లి వాళ్ళ పాప ఫోటో పంపిస్తారనమాట మధ్యలో, అది చూపిస్తారు. అండ్ అది కూడా బాగా చాలా థాట్ఫుల్ అనమాట, చాలా నచ్చింది అది నాకు కూడా. అట్లా లైక్ అంత చిన్న విషయాన్ని కూడా తను మిస్ అవుతున్నాడని తెలిసి అంత చిన్న విషయాన్ని కూడా గుర్తు లైక్ కన్సిడర్ చేసి పంపించడం బాగా అనిపించింది. ఇంకా కొంచెం మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోతుంది అనమాట రాజు వాళ్ళ మమ్మీ. దాని తర్వాత ఆదిరెడ్డి డ్యాన్స్ క్లాస్ అనమాట, తను డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తాడు. చాలా ఫన్నీగా జరుగుతుంది ఎందుకంటే తనకే స్టెప్స్ రావు కదా, ఐ మీన్ ఎంతనో మేనేజ్ చేసి కానీ బాగా మేనేజ్ చేసి చాలా బాగా చేశాడనమాట. మొత్తం ఫుల్ అండ్ ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఉండింది తన క్లాస్ కూడా. సో అట్లా ఇంకా కొంచెం సేపు క్లాస్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా ఇంకా నా వల్ల కాదు బిగ్ బాస్, ఇంకా మీరన్నా బజర్ నొక్కుతారా, ఇంకా ఆపేయమంటారా, లేకపోతే నేను వెళ్ళిపోవాలా అని చెప్పేసి కొంచెం ఫన్నీగా అంటారనమాట. ఇక్కడతోటి ఎపిసోడ్ ఫినిష్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఫర్దర్ రేపటి ఎపిసోడ్లో ఇంకా అదర్ పేరెంట్స్ అదర్ ఫ్యామిలీ అదర్ కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హౌస్లోకి వస్తారనమాట. సో అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎవరు వస్తారు ఇంకెప్పుడు వస్తారు అని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కూడా. సో చూద్దాము నెక్స్ట్ ఎవరు వస్తారు, ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరు ఎవరి ఫ్యామిలీ వస్తుంది అని చెప్పేసి చూద్దాం. సో ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ ఇంటి అమ్మాయి.